ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటి అని అంటే మన ఫేస్ అనేది చూపించకపోతే మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది అని చెప్పేసి కొంతమంది చెప్పటం అయితే జరిగిందనమాట. సో ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనే టాపిక్ గురించి అయితే నేనైతే డిస్కస్ చేస్తాను. యాక్చువల్గా నేను ఆల్రెడీ ఒక పోస్ట్ అయితే చేశాను ఈ టాపిక్ మీద, నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను గాయస్ అని చెప్పేసి చాలా రోజుల కింద అయితే ఒక పోస్ట్ అయితే చేశాను. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేనేంటి అని అంటే చాలా అంటే రీసెర్చ్ చేశాను, అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి మొత్తం రీసెర్చ్ చేశాను. ఫైనల్గా ఒక స్క్రిప్ట్ అయితే రాసుకున్నాను, బ్యాక్ సైడ్ ఫ్రంట్ మొత్తం ఒక స్క్రిప్ట్ అయితే రాసేసుకున్నాను. సో ఇందులో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీరు. సో జాగ్రత్తగా వీడియో చూడండి. ప్రతి ఒక్క క్రియేటర్కి కూడా, ఎవరికైతే మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వలేదో అట్లాంటి ప్రతి ఒక్క క్రియేటర్కి కూడా ఇది యూజ్ అయ్యే మ్యాటర్ అనమాట. అట్లాగే ఎవరికైతే మానిటైజేషన్ ఎనేబుల్ అయిందో వాళ్ళు కూడా కొంచెం డేంజర్ జోన్లోనే ఉన్నారు, వాళ్ళు కూడా కొంచెం క్లారిటీగా అయితే వినండి. అందరికీ లాస్ట్లో ఒక మెసేజ్ అయితే ఇస్తాను, ఓకేనా? సో గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ అనేది రాగానే నేను వెంటనే ఏం చేశానంటే యూట్యూబ్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యాను. చాట్ అనే ఆప్షన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి నేను వాళ్ళని అడిగాను. వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ కాదు, మీరు డైరెక్ట్గా కమ్యూనిటీ రూల్స్ ప్రకారం మాత్రమే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో కమ్యూనిటీ రూల్స్ అన్నారు వాళ్ళు. సో కమ్యూనిటీ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. కమ్యూనిటీ రూల్స్లో ఎక్కడైనా సరే వీళ్ళు మెన్షన్ చేశారా, స్లైడ్ షో ఛానల్స్కి మానిటైజేషన్ ఇస్తామని చెప్పేసి కమ్యూనిటీ రూల్స్లో ఎక్కడైనా సరే మెన్షన్ చేశారా? కమ్యూనిటీ రూల్స్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే కంటెంట్ అనేది మీద అవ్వాలి. ఏంటి కంటెంట్ అనేది మీద అవుతే మాత్రమే మేము మీకు మానిటైజేషన్ ప్రొవైడ్ చేస్తాం, యాడ్స్ అనేది ఇస్తాం, డబ్బులు అనేది ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో అక్కడ మెయిన్లీ మనకు వచ్చేసరికి కంటెంట్ అనేది మంద ఉండదు. ఎందుకు అని అంటున్నానంటే ఇప్పుడు మీరు గూగుల్లో ఫొటోస్, ఇప్పుడు ఏదైనా ఒక మిస్టరీ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మిస్టరీ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే మీరు ఏం చేస్తారు, సో ఏదో ఒక సీన్ తీసుకొచ్చి మీరు అక్కడ పెట్టేసి మీరు మాట్లాడతారు అన్నమాట. అంటే మీకు యూజ్ చేసుకున్న పిక్చర్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో మీ వాయిస్ ఇస్తారు. ఫ్రంట్ మనకి డిస్ప్లే మీద డిస్ప్లే అయ్యే పిక్చర్స్ అన్నీ కూడా మనకి ఏంటి అంటే గూగుల్ నుంచి వచ్చే ఫొటోస్. గూగుల్ నుంచి వచ్చే ఫొటోస్ ఏమవుతాయి, అవి మన ఫొటోస్ కాదు కాబట్టి ఆటోమేటిక్గా. సో వాటికి ఏంటి అని అంటే మన కంటెంట్ కాదు కాబట్టి కమ్యూనిటీ రూల్స్ ప్రకారం మానిటైజేషన్ అయితే ప్రొవైడ్ చేయరు, ఓకేనా? సో చాలా మంది అనేది ఇదే చాలా ఛానల్స్కి అవుతున్నాయి కదా బ్రదర్, లైక్ తెలుగు బడి కానివచ్చు, లేకపోతే మహీధర్ వైబ్స్ కానివచ్చు, ఇంకా చాలా డీప్ తెలుగు కానివచ్చు, అట్లాంటి వాళ్ళకి అయ్యాయి కదా బ్రదర్ అని చెప్పేసి అంటున్నారు. సో అట్లాంటి వాళ్ళు ఏంటి అని అంటే స్టార్టింగ్ నుంచి మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యి ఉంది వాళ్ళకి. సో ఇక్కడ యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏంటి అని అంటే ఎవరికైతే మానిటైజేషన్ బ్రేక్ డౌన్ అవుతుందో వాళ్ళ ఛానల్ రివ్యూ చేస్తారు. ఏంటి ఇప్పుడు కింద ఒక టీం ఉంది మనకి, సో ఎవరి ఛానల్ అయితే బ్రేక్ డౌన్ అయ్యి కిందకు వస్తుందో అట్లాంటి ఛానల్స్ని మాత్రమే ఇక్కడ రివ్యూ చేసి మళ్ళీ పైకి పంపిస్తారు అన్నమాట ఛానల్స్ని. జాగ్రత్త గుర్తుపెట్టుకుని బ్రేక్ డౌన్ అయిన ఛానల్స్ని మాత్రమే. అంటే ఇప్పుడు వీళ్ళు 4000 సబ్స్క్రైబర్స్ అనే టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయి ఆటోమేటిక్గా వీళ్ళు సీదా వెళ్ళిపోతున్నారు ఏది పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు, అంటే లైక్ తెలుగు బడి, అట్లాగే మైదర్ వైబ్స్, డీప్ తెలుగు, ఇట్లాంటి కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. వాళ్ళకి బ్రేక్ డౌన్స్ ఇట్లాంటివి అయితే ఏమి అవ్వలేదు. సో ఇప్పుడు మన ఛానల్స్కి వచ్చేసరికి ఇవి చిన్న చిన్న ఛానల్స్ మనవి. సో చిన్న చిన్న ఛానల్స్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడే మొత్తాన్ని ఫిల్టర్ చేస్తున్నారు అనమాట. సో పెద్ద క్రియేటర్స్ని ఇప్పుడు మనం వాళ్ళు కదిలించారనుకోండి, వాళ్ళకి వచ్చే సోర్స్ అనేది ఆగిపోతుంది మెయిన్లీ. ఎందుకంటే తెలుగు క్రియేటర్స్లో ఇప్పుడు ఈవెన్ ప్రసాద్ అన్న వీళ్ళు సంపాదించే రెవెన్యూ కంటే ఈ మిస్టరీ ఛానల్స్ లైక్ తెలుగు బడి ఇట్లాంటి ఛానల్స్ వాళ్ళు సంపాదించే రెవెన్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అట్లాంటి వాళ్ళ ఛానల్స్ని యూట్యూబ్ కదిలించింది అనుకోండి, యూట్యూబ్ బేస్ కదిలిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో తెలుగు ఛానల్స్ వైజ్గా చూసుకుంటే యూట్యూబ్ బేస్ కదిలిపోద్ది అనమాట. సో ఎవరైనా సరే వాళ్ళ కంపెనీకి ఏదైనా సరే డేంజర్ అవుతుంది అని అంటే కనుక ఖచ్చితంగా అట్లాంటి ప్రాపర్టీ మీద చేయలేదు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి అట్లాంటి పెద్ద పెద్ద ప్రాపర్టీస్ అనేవి ఇట్లాంటి పెద్ద పెద్ద ఛానల్స్ అనమాట. సో మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. పెద్ద పెద్ద ఛానల్స్ని ఎందుకు కదిలియదు అని అంటే పెద్ద పెద్ద ఛానల్స్ని కదిలిస్తే పెద్ద ఛానల్ పోతున్నాయని చిన్న ఛానల్స్ కూడా అలర్ట్ అయ్యి ఎవరు రాకుండా ఉంటారు. ఈ తెలుగు కమ్యూనిటీ అనేది యూట్యూబ్ని టచ్ చేయరు అనే భయంతో పెద్ద పెద్ద ఛానల్స్ని యూట్యూబ్ కదిలించట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు అనొచ్చు బ్రదర్ మరి నీకెట్లా తెలిసింది ఇన్ఫర్మేషన్ అంతా అని కూడా. సో నేను చూశాను చాలా ఛానల్స్ చూశాను, ఆల్మోస్ట్ ఆల్ పెద్ద పెద్ద ఛానల్స్కి మాత్రమే యాడ్స్ వస్తున్నాయి. సో చిన్న చిన్న ఛానల్స్ అనేవి వాళ్ళకి 10 లక్షల వ్యూస్ ఉన్నా 20 లక్షల వ్యూస్ ఉన్నా కానీ, వాళ్ళకి 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ కొంతమందికి మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వలేదు. సో నేను చాలా మంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నాకు ఇంకా ఎనేబుల్ అవ్వలేదు బ్రదర్ అని చెప్పేసి నాకు రిప్లై ఇచ్చారు. సో ఇంకొంతమంది అంటున్నారు బ్రదర్ మరి మాది స్లైడ్ షో ఛానల్సే, మరి మా ఫ్రెండ్ది అయింది, లేకపోతే నేను ఒక ఛానల్ చూసి ఆ ఛానల్ అయింది అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడో 100 మందికో 1000 మందికో ఒక ఛానల్ ఎనేబుల్ అవుతుంది. అదేంటి అని అంటే టెక్నికల్ ఇష్యూ వల్ల అవుతుంది. సో అట్లాగా టెక్నికల్ ఇష్యూ వల్ల ఎనేబుల్ అయిన ఛానల్ని మళ్ళీ రీ రివ్యూ చేస్తారు, ఓకేనా? సో రీ రివ్యూ చేసేసి
ఆ ఛానల్ కి ఏంటి అంటే డిమోనటైజేషన్ అనేది ఇచ్చేస్తారు అన్నమాట. అంటే మోనటైజేషన్ ఏదైతే ఎనేబుల్ అయిందో దాన్ని డిసేబుల్ చేసేస్తారు. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఎలా తెలుసు అని మీరు అడగవచ్చు. నా దగ్గరికి చాలా ఛానల్స్ అట్లాగే వస్తున్నాయి, ఛానల్ ప్రాబ్లమ్స్ బ్రదర్. నేను స్లైడ్ షో వేస్తూ ఉంటాను, సో బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఇస్తూ ఉంటాను, నాకు మోనటైజేషన్ ఎనేబుల్ అయింది, సడన్ గా నా ఛానల్ ఏంటి డీప్ మోనటైజ్ అయింది అని చెప్పేసి వాళ్ళు స్క్రీన్ షాట్లు పంపిస్తూ ఉన్నారు అనమాట. ఇక్కడ మీకు కొన్ని స్క్రీన్ షాట్లు కనిపిస్తే ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. సో వీటిని చూడండి, ఒకసారి మీకే క్లారిటీగా అర్థమవుతుంది ఎనేబుల్ అయింది అని చెప్పేసి ఎవరైతే సంతోషపడుతున్నారో వాళ్ళైతే మాక్సిమం టు మాక్సిమం ఫేస్ క్యామ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మీ మోనటైజేషన్ అయినా సరే మీరు కాపాడుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో చాలా మంది అదే అంటున్నారు ఎనేబుల్ అయింది ఎనేబుల్ అయింది అని చెప్పేసి అంటున్నారు. ఎన్ని ఛానల్స్ కి ఎనేబుల్ అయింది నాకైతే అర్థం కావట్లేదు. ఎక్కడో ఒక 100 మందికో 1000 మందిలో ఒకరికి అవుతుంది. అంతేగాని మీరు ఇక మొన్న వచ్చారు ఎవరో అతను కామెంట్ చేశారు, కామెంట్ సెక్షన్ లోకి వచ్చిన తర్వాత బ్రదర్ తెలుసుకొని మాట్లాడండి మా నా ఛానల్ కి అయింది అని చెప్పేసి. మరి మీరు చూడండి ఒకసారి ఛానల్స్ లో, చాలా ఛానల్స్ చూడండి మీకు మోనటైజేషన్ ఎనేబుల్ అవ్వకుండా అట్లాగా హోల్డ్ అయిపోయినాయి. మరి మీకు తెలిసిన నాలెడ్జ్ ఏమన్నా ఉంటే ఒకసారి అట్లాంటి ఛానల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేస్తే అందరికీ ఎనేబుల్ అవుతుంది కదా. సో ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి రావడం వల్ల నాలాంటి క్రియేటర్స్ కూడా ఓకే స్లైడ్ షో ఛానల్స్ కూడా ఎనేబుల్ అవుతుంది అని చెప్పేసి మేము కూడా గైడెన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి బ్రదర్. ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని మాత్రమే నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసరికి నా ఎక్స్పీరియన్స్ ప్లస్ యూట్యూబ్ టీమ్తో నేను కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు చాట్లో నాకు చెప్పింది అదే కమ్యూనిటీ రూల్స్ని ఫాలో అయితే ఎవరికైనా సరే మోనటైజేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. కానీ స్లైడ్ షో చేసే ప్రతి ఒక్కరు కూడా మేము మోనటైజేషన్ ఇస్తామని చెప్పేసి అక్కడ వాళ్ళు మెన్షన్ చేయాలి. కమ్యూనిటీ రూల్స్ అంటే ఏంటి అని అంటే మన ఫేస్ అనేది చూపించాలి, కంటెంట్ మనదే అని ప్రూవ్ చేసుకోవాలి అని కమ్యూనిటీ రూల్స్లో ఉంటుంది. కంటెంట్ మనది అని మనం ఏ రకంగా ప్రూవ్ చేసుకుంటాం, లైవ్లోకి వచ్చి మనం మాట్లాడితే మన లిప్ మూవ్మెంట్కి బ్యాక్గ్రౌండ్లో వచ్చే వాయిస్కి సింక్రనైజ్ చేసుకొని అంతా ఓకే అనుకున్న తర్వాత కంటెంట్ మందా అని చెప్పేసి వాళ్ళు ఫైండ్ చేసుకుంటారు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు అన్నెసరీ వర్డ్స్ వాడటం, అన్నెసరీ కామెంట్ చేయటం, ఇదంతా వేస్ట్ కదా. సో మీరు కామెంట్ చేయడం వల్ల నాకేం రాదు. కాకపోతే ఏంటంటే మీరు చేసే ఆ కామెంట్ వల్ల కొంతమంది కొత్తగా వచ్చే క్రియేటర్స్ డిస్టర్బ్ అవుతారు. ఓకే ఇతను మధుర ఆఫ్ టెక్నాలజికల్ చెప్పేది రాంగ్ అనుకుంటా, సో ఇతను ఎవరో చెప్పేది రైట్ అనుకుంటా. సో అనుకోండి, అనుకుంటే పర్లేదు. బట్ ఏంటి అని అంటే మీకు వేరే వేలోకి వెళ్ళిపోతున్నారు. స్లైడ్ షో ఛానల్స్ చేసుకుంటే సరిపోద్ది అని చెప్పేసి అని వెళ్ళిపోతున్నారు. సో మీరు వెళ్తారు వెళ్తారు అంత బాగానే ఉండదు. 4000 అవర్స్ అవుద్ది, 1000 సబ్స్క్రైబర్స్ అవుద్ది, ఛానల్ రివ్యూకి వెళ్ళొద్ది, రివ్యూ అవ్వదు, మళ్ళీ తర్వాత రీఎనేబుల్ చేసుకోమంటారు, వీడియోస్ని అప్డేట్ చేసుకోమంటారు, మీరు అదే వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తారు, మళ్ళీ రీఅప్లై అంటది. మంత్లీ మనకి ఇంకా రీఅప్లై చేసుకుంటూ వెళ్ళటమే మనకి మోనటైజేషన్ అయితే ఎనేబుల్ అవ్వదు. ఎక్కడో మన లక్ బాగుంటే 100 మందిలోనూ 1000 మందిలోనూ 100000 మందిలోనూ కొంతమందికి వస్తుంది. సో ఎక్కడో ఒక ఛానల్ ఎనేబుల్ అవుతుంటే దాన్ని తీసుకొని వచ్చి మా ఛానల్ ఎనేబుల్ అయింది మీది కూడా ఎనేబుల్ అవుతుంది మీరు కూడా చేసుకోండి అని అంటే మీతో పాటు ఇంకో 4 లాక్కోబోతున్నారు. అట్లా ఉంటుంది, అంత గలీజు. సో నేను అంటున్నాను తప్పుగా అనుకోవద్దు గాయస్. ఈ రోజు మీరు ఎనేబుల్ అయింది అని చెప్పేసి మీరు సంతోషపడుతున్నారు, రేపు పొద్దున మీకు సడన్ గా మెయిల్ వస్తుంది మా టీమ్ అనేది రీరివ్యూ చేసింది మీ ఛానల్ని, సో దీనివల్ల మీ ఛానల్ ఇనెలిజిబుల్ కింద పెట్టేస్తున్నాం, మళ్ళీ మీరు 30 డేస్ తర్వాత రీఅప్లై చేసుకున్నా అని చెప్పేసి మెయిల్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు మీరు ఒక 10-20 మందిని తీసుకుని వెళ్తారు, సో మీలాగే వాళ్ళు కూడా తయారవుతారు. వాళ్ళు తయారైన తర్వాత ఆటోమేటిక్ వాళ్ళ ఛానల్స్ కూడా అట్లాగే బ్లాక్లో అవుతాయి. సో వాళ్ళు మిమ్మల్ని తిట్టడం తప్ప ఏముండదు. ఓకేనా, కంటెంట్ యూట్యూబ్, ఇప్పుడు యూట్యూబ్ గైడర్స్ ఉంటారు, ఇప్పుడు నాలాగే కొంతమంది ఉన్నారు తెలుగులో. సో వాళ్ళందరిని అడగండి, ఏ క్రియేటర్ అయినా సరే చెప్పారా మీకు ఫేస్ చూపించకపోతే మోనటైజేషన్ ఎనేబుల్ అవుతుంది అని చెప్పేసి? ఫేస్ చూపించాలి, ప్రతి ఒక్క క్రియేటర్ చెప్పేది కూడా అది ఫేస్ చూపించాలి అని చెప్పేసి. మీరు అనుకోవచ్చు గాయస్ నేను ఒక్కరిని తప్పు చెప్తున్నాను అని చెప్పేసి నేను అనుకోవచ్చు, మరి మిగిలిన వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు కదా. అంటే మేమందరం కలిసి తప్పు చెప్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ఏదైనా సరే కొంచెం లాజికల్గా ఆలోచిస్తే పాయింట్ ఏంటో మీకు అర్థమవుతుంది. హిందీ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, మలయాళం, ఏ లాంగ్వేజ్ అయినా చూడండి, ఎప్పుడైనా సరే ఫేస్ క్యామ్ వీడియోస్ చేస్తే మాత్రమే మీకు మోనటైజేషన్ ఎనేబుల్ అవుతుంది అని మాట్లాడుతున్నారు. కానీ స్లైడ్ షో ఛానల్స్కి, అట్లాగే టాకింగ్ టామ్ వీడియోస్కి, అట్లాగే వాట్సాప్ స్టేటస్లకి, టిక్టాక్ వీడియోస్కి, సో ఇట్లాంటి వీటికి మోనటైజేషన్ ఎనేబుల్ అవుతుంది అని చెప్పేసి ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. ఓకేనా, సో 1-2 వీడియోస్ ఉంటే ఉండొచ్చు. ఎందుకు అని అంటే ఇప్పుడు మనకి ఎంత గుడ్ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ అవుతుందో దాంట్లో తక్కువలో అయినా సరే తక్కువ కొంత బ్యాడ్ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ అవుతుంది. ఓకేనా,
సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటి అని అంటే ఒక చిన్న లాజిక్ అది చెప్తా వినండి. సో మనకి స్లైడ్ షోస్ మీరు వాడుతున్నారు, ఓకే అంతా బాగానే ఉంది. సో స్లైడ్ షోస్ మీరు వాడాలి అని అంటే మీకు ఫెయిర్ యూస్ పాలసీ తెలియాలి. ఫెయిర్ యూస్ పాలసీ అంటే మీకు ఐడియా ఉందా? సో వీడియో అనేది మనకు ఒక 100% ఉంటే 100% లో మీరు 20-30% మాత్రమే యూజ్ చేయాలి ఫెయిర్ యూస్ పాలసీ అంటే. సో కింద డిస్క్లైమర్ మెన్షన్ చేయాలి, ఇన్ దిస్ వీడియో ఐఎమ్ యూజింగ్ ది పిక్చర్స్ బిలాంగ్స్ టు ది ఒరిజినల్స్ నాట్ మైన్ అని చెప్పేసి మీరు కొంచెం డిస్క్లైమర్ మెయింటైన్ చేయాలి. దాన్ని ఫెయిర్ యూస్ పాలసీ అంటారు. సో ఫెయిర్ యూజ్ పాలసీ ప్రకారం మాత్రమే మీరు వీడియోస్ అనేది స్లైడ్ షోస్ అయితే చేయాలన్నమాట. ఎందుకు మీరు ఓన్లీ స్లైడ్ షోస్ వేయడానికి ఇష్టపడుతున్నారు చెప్పండి. మీరు స్క్రీన్ మీదకి రండి, మీరు వేసే స్లైడ్ ఏదో. సో చిన్న పిక్ అనేది ఈ సైడ్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, సో ఇట్లాగా కెమెరా ముందుకు వచ్చేసి ఈ ప్లేస్ మొత్తం ఎంటీగా ఉంది కాబట్టి ఇక్కడ మీరు టాప్ లో ఒక పిక్చర్ అనేది వేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. సో మీకు తెలుసో తెలియదో మీరు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చడం కంటే లైవ్లోకి వచ్చి మీరు మాట్లాడితే మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి మీరు చెప్పే విధానాన్ని చూసి పీపుల్స్ ఇంకా అట్రాక్ట్ అవుతారు ఆ కంటెంట్కి, ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఫేస్ క్యామ్ వీడియోసే చేయడానికి ట్రై చేయండి మ్యాక్సిమం, ఓకేనా? సో ఈ క్లారిటీ ఇవ్వడం కోసమే నేను మీకు ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకోటి గాయస్ లాస్ట్లీ నేను చెప్పేది అయితే ఇది గుర్తుపెట్టుకోండి, మీరు డిజిలైక్ కొట్టడం వల్ల నిజం అనేది అబద్ధం అయితే అయిపోదు అనమాట. సో యూట్యూబ్లో కొన్ని వేల ఛానల్స్ ఉన్నాయి మానిటైజేషన్ కోసం వెయిట్ చేస్తూ, కొన్ని వేలు కాదు కొన్ని లక్షల ఛానల్స్ ఉన్నాయి, ఓకేనా? స్లైడ్ షోస్కి వీడియో చేసి మానిటైజేషన్ ఎనేబుల్ కాక కొన్ని లక్షల ఛానల్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఏమైనా సమాధానాలు చెప్పుకోవాలి అని అనుకుంటే ఒకసారి ఆ ఛానల్స్కి వెళ్ళి మీకు తెలిసిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి, ఓకేనా? ఎవరైతే నన్ను సపోర్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే నేను చెప్పిన విషయాలన్నీ కరెక్ట్ అని నమ్ముతారో ప్లీజ్ లైక్ చేయండి. అన్నట్టు వాళ్ళు ఈ వీడియోకి నేను ఒక 400 likes టార్గెట్ ఇస్తున్నాను. సో ఇంకా మీకు ఏమైనా ఫేస్ క్యామ్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా కానీ మానిటైజేషన్కి రిలేటెడ్ టాపిక్స్ ఏమైనా డిస్కస్ చేయాలన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి కామెంట్స్ అనేది, ఓకేనా? సో దిస్ ఈస్ మధు సైనింగ్ అవుట్. జై హింద్.